జాతీయ ఉపాధి హామీ పథకంలోని క్షేత్ర సహాయకులు అనగా అసిస్టెంట్ నిరవధిక సమ్మెకు సన్నద్ధులైన ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిరవధిక సమ్మె వినతి పత్రం ఎంపీపీ గారికి అందజేశారు. వీరి సమ్మెకు పంచాయతీ సెక్రటరీలు సంఘీభావం తెలిపారు. సూపర్ టీవీతో మండల అధ్యక్షులు మరియు పంచాయతీ సెక్రటరీ బందాలు వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఈ సమ్మె ఉద్దేశం ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి? మాకు 40% అని ఒక జీవో జారీ సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఆ సర్కులర్ తగ్గించాలని, ఒక సర్కులర్ వర్తించే మొత్తం క్యాన్సిల్ చేయాలని కోరుతున్నాం. మాకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరుతున్నాం. మీ యొక్క సమ్మెకు సంఘీభావం తెలిపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా పంచాయత్ సెక్రటరీ, గ్రామ కార్యదర్శులు, పంచాయత్ సెక్రటరీ, జూనియర్ కార్యదర్శి, మా టెక్నికల్ అసిస్టెంట్స్, మా ఈసీ గారు, మాకు సంబంధించిన టెక్నికల్స్ వాళ్ళు మొత్తం మాకు సంఘీభావం తెలిపారు. ఒక నలుగురు పేర్లు చెప్పు మీకు సంఘీభావం తెలిపిన వాళ్ళే. మా సంఘీభావతులు పంచాయత్ సెక్రటరీ గారి అధ్యక్షుడు మన గొంజల్ సాయి గారు, మన కార్యదర్శి మీద వేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది సార్. అట్టి పనులను మా పంచాయతీ కార్యదర్శులు మేము చేయమని, మేము కూడా ఇవాళ మా గ్రామం, మా మండలంలో జరిగినటువంటి సమావేశాన్ని మేము బహిష్కరించడం జరిగింది. మరియు వాళ్ళకు కూడా మేము ఈరోజు సాంఘీభావం తెలియపరుస్తున్నాం సార్.